రాజకీయంగా కొట్లాడడం చేతగాక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పట్టపగలు బండి సంజయ్ బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీష్ రావు అన్నారు. స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమని బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వం పైన భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, కేంద్రంలో బీజేపీ ఉందన్నారు. మనం భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి, కానీ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం ఏమో పేపర్ లీక్ అయిందని బీజేపీ నాయకులు ధర్నా చేశారని, సాయంత్రం ఏమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్టైన వారిని విడుదల చేయాలని అదే బీజేపీ చేసిందని అన్నారు. దీన్ని బట్టి అరెస్ట్ అయ్యింది పక్కా బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త అని అర్థమవుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతుందని అసహనం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? ఒక ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుంది. ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మనం భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి, కానీ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తును వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇంత ఘోరంగా బీజేపీ పార్టీ ఇలా భవిష్యత్ తరాలతో ఆడుకున్నటువంటి విషయాన్ని ఇవాళ మొత్తం దేశం, రాష్ట్రం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న ఎంత స్పష్టంగా అయింది, మధ్యాహ్నమేమో వరంగల్ల బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేసింది మధ్యాహ్నం. సాయంత్రమేమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్టు చేసిన వాళ్ళను విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేస్తుంది. మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తారు, రాత్రికేమో పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని వాళ్ళే ధర్నా చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అరెస్ట్ అయినోడు పక్కా బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త. అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసింది. పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అంటేనే ఒక విద్వేషం, ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసేటువంటి కుట్ర. అంటే మీరు ఎంతసేపు రాజకీయాల కోసం, అధికారం కోసం ఏదైనా చేసేటువంటి దాన్ని మీరు పాల్పడతారని అర్థమవుతా ఉంది. సో ఈ విషయాన్ని విద్యార్థి లోకం అంతా కూడా గమనించింది కనుక విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా మనవి ఏంటంటే, పదవ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎక్కడ కూడా ప్రశ్న ప్రశ్న లీక్ కాలేదు. ఇది కేవలం బీజేపీ కుట్ర. ఈ కుట్రలో మనం ఎవరం కూడా పడద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు మీద దృష్టి పెట్టాలని అటు పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి చదువు విలువ తెలియదు. ఇలా బీజేపీలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కొద్దిగా. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డబ్బులు స్పాన్సర్ చేసే అంశం బయట పెట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ జర్నలిస్ట్ రాజ్దీప్ ను పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. అన్ని శాఖలపై సీఎం పట్టు కోల్పోయారన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందన్నారు. అందరినీ అరెస్టులు చేస్తున్నారని, హైదరాబాద్ లో తన ఇంటికి కూడా పోలీసులు వచ్చారని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తం తెలంగాణ సమాజమే కాదు, ఎంత భారతదేశం మొత్తం ఇవాళ బితిరిపోతా ఉంది. ఏడుకెళ్ళి వచ్చినాయి ఇన్ని పైసలు కేసీఆర్ దగ్గర, మొత్తం దేశ రాజకీయాలు నడిపించేంత అని. ఇవన్నిటికీ ఇదంతా రుజువు. ఈయన ఎంత అవినీతిలో కూరుకుపోయిండు, 8000 కోట్లు సంపాదించిండు, దీని అన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లనే ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది, రానున్న కాలంలో ఏమేమి బయటకు వస్తాయో. కాబట్టి ఇవాళ ఒక టోటల్ గా ఫ్రస్ట్రేషన్ లో కంట్రోల్ తప్పిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రకంగా తెలంగాణలో
అపోజిషన్ పార్టీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని నాయకులని అరెస్టులు చేసి నడిపిద్దామంటే అది అయ్యే పని కాదు ప్రధానమంత్రి గారి కార్యక్రమం ముందు ఏ రకంగా ముందుకు పోవాలన్నది మేము చర్చించుకుంటాము ఏ కార్యక్రమాలు కూడా ఆగవు బీజేపీ పొలిటికల్ కార్యక్రమం ఆగదు ప్రభుత్వ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమం ఆగవు అన్ని కూడా పోతా ఉంటాయి యథావిధిగా పోతా ఉంటాయి పేపర్ లీకేజ్ చేస్తే ఆర్సీఏ కూడా ముందు పెట్టుకుంటామా ఇప్పటికే ఏదైతే ఎస్ఐటి ఫామ్ చేసిండ్రో పిఎస్సి లీకేజీల పైన అది కూడా పని కూడా సరిగా చేస్తలేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒక ఒక దిక్కు మోదీ గారి ప్రభుత్వం దేశంలో ఎట్లా నడుస్తుందో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో కంపేర్ చేసుకోరా అండి అందరూ కంపేర్ చేసుకుంటారు మీ ఛానల్ చూపిస్తే ఈ సోషల్ మీడియా చూపిస్తుంది ఎవరు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తోటి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ మనిషి ఇట్లా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తా ఉన్నాడు అందరినీ ఇంట్లో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి ఏమి ఎమర్జెన్సీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా తెలంగాణలో ఓకే సో వీఆర్ సీయింగ్ అ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ స్టేట్ ఇన్ తెలంగాణ కేసీఆర్ being a frustrated politician chief minister and a desperate father and his administration has become very chaotic be it education leakages of all question papers right from public service commissions to 10th class his health department's situation farmers are committing suicide బీఆర్ఎస్ తో పోటీ పడలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్రలు పండుతున్నారని ఆరోపించారు పచ్చని తెలంగాణలో చుచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బాల్కసుమన్ విమర్శించారు 10వ తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్ లో పెట్టిన ప్రశాంతి బీజేపీ సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర అని తెలిపారు తెలంగాణకు పెట్టుబడులు వస్తే బీజేపీ నేతలకు కళ్ళు మండుతున్నాయని విమర్శించారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణ మొత్తం ఇదంతా పెద్ద రాకెట్ నడుస్తా ఉంది ఇదంతా పెద్ద గ్యాంగ్ నడుస్తా ఉంది ఇంకెన్ని పేపర్లు లీక్ చేస్తారు ఇంకెన్ని ఎగ్జామ్స్ కు సంబంధించి వీళ్ళు ఈ రకమైనటువంటి కుట్రలు రచించున్నారో అన్ని వివరాలు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది అన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయండి మాకు అనుమానాలు ఉన్నాయి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ బీజేపీ వాళ్ళు ఇంతటితో ఆగుతారని మేము అనుకుంటలేం రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి పరీక్షలకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి కుట్రలు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు ఇంకా ఏ ఏ పేపర్లు లీక్ చేసే బాధ్యతలు ఏ ఏ నాయకుడు తీసుకున్నారు జిల్లాలలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర డీజీపీ తీసుకోవాలని కోరుతా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర డీజీపీని ఈ మొత్తం కుట్రకు రాష్ట్రంలో ప్రధాన నిందితుడు బండి సంజయ్ తక్షణమే ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టాలి తక్షణమే బండి సంజయ్ మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల వారేయాలి ఒక కఠినమైనటువంటి సందేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను లోక్సభ స్పీకర్ కూడా కోరుతా ఉన్నా మొన్న రాహుల్ గాంధీ మీద మీరు అనర్హతకి వేటు వేసినారు యువకులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవరిస్తాను లేదు ఆయన ఏం మాట్లాడిందో మీరు ఒకసారి చూడండి రాష్ట్రంలో వీళ్ళకి మంచిగా మంది దొరకాలన్నట్టు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎవరు వస్తలేరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అంటే ఎవరు వస్తలేరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అంటే ఎవరు వస్తలేరు వీళ్ళ నాయకులను ఎవరినైనా తెచ్చుకుంటే కూడా మనుషులు ఎవరు వస్తలేరు సభలకు కాబట్టి పరీక్షలే జరగదు ఈ రాష్ట్రంలో పరీక్షలు జరగకుండా ఉంటే పిల్లలంతా ఖాళీగా ఉంటారు తద్వారా వీళ్ళ జెండాలు పట్టించుకుంటా వాళ్ళని కొంత ఉద్యోగానికి లోన్ చేసి ఏ రకంగా వీళ్ళు ఎంత తిప్పుకుందాం అనేటటువంటి చిన్నర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ జుగ్ మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్న ఆయన చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు బండి సంజయ్ వెనుక బీజేపీతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ సర్కార్ మర్చిపోవద్దని తరుణ్ జుగ్ వివరించారు భ్రష్టాచార మే లిప్త కేసీఆర్ పరివార్ లీకర్ మాఫియా కార్పొరేట్ నెక్సస్ దళిత ఉత్పీడన్ యువాఓ పర్ అత్యాచార్ लगातार पेपर लीक पीसीएस का एग्जाम लीक
उन सबसे ध्यान हटाने के लिए डाइवर्ट डाइवर्ट पॉलिटिक्स खेल रहे हैं। ये डाइवर्ट करने का तरीका केसीआर परिवार तेलंगाना के अंदर एक घृणा का पात्र बन गया है। लोकतंत्र पूरी तरह से खत्म हो चुका, लोकतंत्र की धज्जियां उड़ाई जा रही, अपने पापों को अपने घिनौने षड्यंत्रों से बचने के लिए झूठा मनगढ़ंत आरोप लगाकर गिरफ्तार किया जाता है। ये भारत के सदन का अपमान है, भारत के लोकतंत्र का अपमान है। चलते हुए सदन में गिरफ्तार किया, पेपर लीक मामले में उनके मंत्री और मुख्यमंत्री का इस्तीफा मांग रही है। ऐसे में मुख्यमंत्री इस्तीफा देने की बजाय, शिक्षा मंत्री से इस्तीफा लेने के बजाय, पीसीएस के एग्जाम में संलिप्त व्यक्तियों को पकड़ने की बजाय, आंदोलन में संघर्ष करने वाले, जनता की आवाज के लिए लड़ने वाले बंडी संजय को अरेस्ट कर रही, भारतीय जनता पार्टी के कार्यकर्ता को अरेस्ट कर रही। ये दमन का खेल, अत्याचार का खेल, ध्यान बटाने का खेल सफल नहीं होगा। बंडी संजय अकेला व्यक्ति नहीं है, वो भारतीय जनता पार्टी का अध्यक्ष है और भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता तेलंगाना की जनता की लड़ाई को जिंदा रखेगा, तेलंगाना के नौजवानों को न्याय दिलाने के लिए लड़ेगा, लोकतंत्र की स्थापना के लिए लड़ेगा, लोकतांत्रिक मूल्यों की स्थापना के लिए लड़ेगा और लड़ता रहेगा। हमारा आंदोलन, लड़ने का आंदोलन रुकेगा नहीं। బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే రాష్ట్ర అధ్యక్షుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమాలపై ప్రశ్నించి విపక్ష నేతలు, రాజకీయ నేతలు, విలేకరులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తుందని నేతలు మండిపడ్డారు. వస్తుంటే చాలా మంది నాతో ఫోటోలు దిగినారు. భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా నేరానికి పాల్పడ్డారు అనుకోండి, దానికి నాకు సంబంధం ఉంటుందని మీరు చెప్పదలుచుకుంటే పోలీస్ మిత్రులారా, ఓకే, మేము మీ విఘ్నతకే వదిలేస్తాం, మీ డిస్క్రిప్షన్కే వదిలేస్తాం. దాన్ని మేము లక్షలాదిగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల భవిష్యత్తుని ఆగం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ప్రకారం తప్పు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి అధికారాన్ని పోలీసులకు ఇచ్చిన మాట వాస్తవం. బండి సంజయ్ గారు ఏం తప్పు చేసింది? పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసు వాళ్ళని చట్ట ప్రకారం ఒక వకీల్గా ఏం జరిగిందో కనుక్కోండి. ఏ కేసులో అరెస్ట్ చేసినారో కనుక్కుంటే చట్ట ప్రకారం మేము ప్రొసీడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం అని చెప్పకుండా ఇట్లా అర్ధరాత్రి తీసుకొచ్చి బాధ్యత గలటువంటి ఎంపీలను కూడా ఇట్లా నిర్బంధం లోపల ఉంచడం అనేది భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం, నిబంధనలకు విరుద్ధం. కాబట్టి తెలంగాణ పోలీస్ మిత్రులారా, తెలంగాణలో బీహార్ గూండారాజ్యాన్ని తీసుకురాకండి. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించే వారిని పోలీసులతో బలవంతంగా అరెస్టు చేస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. అరెస్టు చేసినంత మాత్రాన ప్రశ్నించడం ఆపేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుల హక్కులను కాలరాస్తున్న భారత సర్కార్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించే మీరు ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కొరబడింది. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు, ఈ అంశాలు తెరమీకి రాకుండా కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే ఈరోజు బండి సంజయ్ గారి అరెస్టు. ఏదో కుట్ర దాగి ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఈ అక్రమ సంపాదన ప్రజల్లో చర్చాన్యాంశం జరుగుతుంది కాబట్టి ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే బండి సంజయ్ గారి అరెస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాజపా నేతలు పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, పాలకుర్తి, రామగురి పలువురు పార్టీ నేతలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తమకు అరెస్టులు కొత్త కాదని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా ఆదిలిపేట్ వద్ద భాజపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయని అభివృద్ది తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు
పర్యటించారు. నూతనంగా నిర్మించిన కేసీఆర్ కాలనీని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావును మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన 304 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారు ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఈ నెలలో ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలను త్వరగా ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అదే తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం సైతం ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజా శీషా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేస్తూ ఉన్నాం. గతంలో ప్రైవేట్ పోతే 40,000 50,000 ఖర్చు అయ్యేది. ఇలా మెదక్లో అంత పెద్ద ఆసుపత్రి కట్టాం. త్వరలోనే మెదక్లో మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసి దాని పనులు కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాం. సో ఇట్లా మనం ఇంత బాగా చేసుకుంటున్నాం. వైద్యంలో, విద్యలో, అన్ని రంగాల్లో చూస్తున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు ఏ గవర్నమెంట్ అన్న ఇచ్చిందా? ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద సాయం చేస్తున్నాం. త్వరలో ఇంకో కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేస్తాం. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే కొత్త కిట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. 200 చేసింది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నాం. కేసీఆర్ ఏమో సంపద పెంచిండు, పేదలకు పంచిండు. బీజేపీ ఏమో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో పేదలను దోచింది, పెద్ద పెద్ద గద్దలకు పంచి పెడతా ఉంది. ఇక్కడ చాలా మంచి ప్లేస్ సార్ ఇది. ఇక్కడ 2 కోట్లకు కూడా ఎకరా దొరకదు సార్. ఇది ఒక్కొక్కరికి ఒక 10 నుంచి 15 లక్షలు ఒక్కొక్కరికి వర్తుంటుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక 200 ఇల్లు కూడా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి మళ్ళీ కూడా మీరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి ఈరోజు మా లబ్ధిదారుల తరఫున, మా మున్సిపాలిటీ తరఫున మరొక సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నా సార్. రోడ్ వైడనింగ్ లో కూడా ఇండ్లు వేయని వాళ్ళకు కూడా ఇక్కడ ఇండ్లు కేటాయించడం జరిగింది. అందరు కూడా సహకరించినారు. రోడ్ వైడనింగ్ లో కూడా ఆ రోడ్ కూడా డ్రైన్ తో సహా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. మధ్యలో డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోని రామాయణపేట పట్టణాలలో కూడా నిర్మించుకుంటా ఉన్నాం. పూర్తిగా ఇల్లు గుణ పెంకులు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ పూర్తిగా ఇల్లు లేని వాళ్లకు, గుడిసెల్లో నివసిస్తూ కిరాయిల ఇళ్లలో ఉండే వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది మా కౌన్సిలర్లు కూడా పాప ఎవ్వరు కూడా మాకు వీళ్ళకే ఇయ్యండ్రి, వాళ్ళకే ఇయ్యండ్రి, ఇట్లా కావాలి, ఇట్లా చెయ్యండి అని నన్ను ఎవ్వరు కూడా ఇన్సిస్ట్ చేయలేదు. ఏదైతే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి వీళ్ళు లబ్ధిదారులు, వీళ్ళు లేని వారు అని చెప్పి లిస్ట్ ఇచ్చినాకనే దానికి డ్రా తీయడం జరిగింది సార్. బలగం చిత్ర బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ప్రజలే కాకుండా సిరి పరిశ్రమ ప్రముఖులు కూడా దర్శక నిర్మాతలు, నటీ నటుల ప్రతిభను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు బలగం చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి దర్శకుడు వేణు, కథానాయకుడు ప్రియదర్శి, నటి రూపను తన నివాసానికి ఆహ్వానించి మర్యాద పూర్వకంగా సత్కరించారు. బలగం తెరవేనిక సంగతులను అడిగి తెలుసుకుని దర్శకుడు వేణుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని, సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషివరుడు బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల ఉన్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. పీడిత, దళిత, దీనజనుల కోసం శ్రమించిన సంస్కరణ యోధుడు, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన అడుగుజాడలు నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, న్యాయవాది శ్రీనివాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ఆర్థిక విధానాలు అభివృద్ధిలో
ఎంతో దోదం చేసి మరి బీహార్ లో ఒక ఊరు గుర్తులు కూర్చుని మన సుందర పదవిని ఆశించి ఈ దేశంలో ఉన్న దళితులకు గిరిజనులకు హరిజనులకు పార్లమెంట్ లో ఎన్నో రిజర్వేషన్లు తెలిసి మరి సత్తా వికాస్ సత్తా సాధన ఈనాడు నరేంద్ర మోడీ అంటే గరీబ్ కటావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చి మరి నెవరు గారితో పోరాడి ఎన్నో పథకాలు దళితులకు మరి అండగా ఉంటూ దళిత బిడ్డలకు మరి బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్సీ సబ్ప్లాన్ కానీ బీసీ సబ్ప్లాన్ కానీ పార్లమెంట్లో ఆమోదించిన గొప్ప వ్యక్తి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కొల్చేర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, మెదక్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు సావిత్రిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పాషం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొల్చేరం బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో సునీతారెడ్డి జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గౌరీశంకర్, ముత్యంగారి సంతోష్ కుమార్లు మాట్లాడుతూ సునీతారెడ్డి చేసిన సేవలు అభివృద్ధి పనులు చిరస్థాయిగా మండలంలో గుర్తుంటాయన్నారు. ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవి శ్రీశైలం, దమ్మన్న గారి వీరారెడ్డి, గోదావరి బండి సుజాత రమేష్, మన్నె శ్రీనివాస్, దేవన్న గారి శేఖర్, సూర్య గారి నరేందర్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, రవితేజారెడ్డి, రుతుపురం శేఖర్ గౌడ్, మనోహర్, చింతల యాదగిరి, కదీర్, ఎండుగుల కృష్ణ, వడ్ల ప్రభాకర్, దుర్గప్రసాద్, పాండ్ర వెంకటేశం, చెన్నయ్య, చిన్నరాములు, బాగారెడ్డి చిన్నరాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు మరి కొల్చారం మండల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొల్చారంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి మరి మా సునీతారెడ్డి గారు మరి నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవిస్తూ మరి ప్రజాసేవిక సేవకు ఆమె జీవితం అంకితం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆమెకు మనస్థైర్యాన్ని ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. నిజంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో ప్రముఖ సంఘ సేవకులు తమ్మలి రమేష్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అనూష ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పోరాడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ మాజీ ఉప ప్రధాని, దేశ స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ వినయ్, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, బాలరెడ్డి సురేష్, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందకొండలరెడ్డి, మౌరం రాజు, బిజ్జా సంపత్, అబ్దుల్ అజీజ్, వై వెంకటేశం, పంజా మహేందర్, మారుతి రవీందర్ రెడ్డి, సుధాకర్ సిద్ధరామ్ రెడ్డి, లక్ష్మీ నరసింహులు, పంజా బాబు, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికీ సముచిత గౌరవమైనటువంటి దాంతో ఈరోజు అధికారికంగా ప్రకటించడం మరి చాలా గర్వకారణం. ఇవాళ దేశానికి చేసేటువంటి సేవలను మరి ఏనాడుగా మరవలేము. మరి ఈ యొక్క భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ అధికారికంగా ప్రకటించడం మరి చాలా గర్వకారణమని తెలుస్తున్నాం. ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రావు రామ్ యొక్క గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క ఉత్సవాలు చేయడం జరిగింది. వారు పెరిగినటువంటి జీవిత విధానాన్ని తెలుసుకొని వారి అడుగు జాడల్లో కనుక మనము నడిచినట్టయితే మరి మనం కూడా ఒక గొప్ప మంచి ఒక నాయకులుగా కానీ లేదా యువకులుగా కానీ లేదా ఏ విధంగానైనా మంచి ఈ సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరు. సంగల్పేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నరేష్, కోఆర్డినేటర్ శ్రీకాంత్ జాన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గిరీష్ సన్నీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 7వ వార్డు మెంబర్ రాజు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, మాజీ ఉత్సవాల కమిటీ చైర్మన్ నాగయ్య, ఎంఎస్ఎఫ్ టీఎస్ కొల్చారం మండల అధ్యక్షులు పుర్ర మహేష్లు మాట్లాడుతూ భారత తొలి ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు, సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మహాయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను చాలా సంతోషంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తనదైన శైలిని వ్యవహరిస్తూ దేశంలో కరువు వచ్చినప్పుడు అణగారిన వర్గాలకు ఆహారం లేక దీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోదాములను పగలగొట్టి అణగారిన ప్రజలను ఆదుకున్న
మహానుభావుడు. అస్పృశ్యుల కోసం, అట్టడుగు వర్గాల కోసం, చట్టసభల్లో వారి యొక్క హక్కులను సంపాదించుకోవడానికి వారి ప్రయోజనాల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కారోబార్ విఠల్, తుడుం ప్రవీణ్, గంగారాములు, జీ కుమార్, ప్రతాప్, శ్రీకాంత్, నందు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనము రేషన్ కార్డు బియ్యం ఉన్నాయంటే దానికి కారణం బాబు జగ్జీవన్ రామ్ గారే. మనము ఈ 2000 సంవత్సరం ముందు కంటే చాలా కరువచ్చింది. కరువచ్చినప్పటికి కూడా అణగారిన వర్గాల వాళ్ళు తక్షణమే తిండికి కొట్టుమిట్టలాడుతున్నారని అగ్రకులాల గోదాములన్నీ పలగొట్టి అణగారిన వర్గాలకు ఆకలి తీర్చిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. నిజంపేట మండలం పరిధిలోని రజక్పల్లి, తిప్పనిగుళ్ళ, కల్వకుంట్ల, బచ్చిరాజుపల్లి, నందిగామ గ్రామాల్లోని హర్తహారం నర్సరీలను మంగళవారం డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ సందర్శించారు. నందిగామ నర్సరీ నిర్వహణ పనులు బాగున్నాయని గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ ను, వన సేవకుని అభినందించారు. అదేవిధంగా రజక్పల్లి గ్రామంలో ఉపాధి పనులను సందర్శించి జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పిస్తామని, కొలతల ఆధారంగానే కూలీల డబ్బులు చెల్లిస్తామన్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు టీఏలతో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేందర్, ఏపీఓ శ్రీనివాస్, టీఏ రవితేజ, ఆయా గ్రామాల కార్యదర్శులు ఆరిఫ్ హుస్సేన్, ప్రశాంత్ గౌడ్, కవిత, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఓ మెదక్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నిజాంపేట మండలంలో నర్సరీలను తనిఖీ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అన్ని నర్సరీల్లో కూడా టెకోమా కంపల్సరీ పెట్టాలి, అదేవిధంగా అన్ని బెడ్స్లో ఖచ్చితంగా మొక్కలు ఉండాలి, ఎక్కడ క్యాజువాలిటీ అనేది ఉండవద్దు, తప్పనిసరిగా ప్రతి బెడ్లోనూ ప్రతి బ్యాగ్లో మొక్కలు ఉండే విధంగా చూసుకోమన్నారు. ప్రైమరీ బెడ్లో ఉన్న మొక్కలను పూర్తిగా అక్కడ ఉన్న విత్తనాలు పూర్తిగా వాడుకోవాలి, అదేవిధంగా గ్రామస్థాయిలో లోకల్గా దొరికే విత్తనాలను తీసుకొచ్చి పెంచితే మంచిగా పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి నర్సరీలో అన్ని బెడ్లలో కూడా అన్ని బ్యాగుల్లో కూడా మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కన్వర్షన్ బ్యాగ్స్ కానీ మెయింటెనెన్స్ బ్యాగ్స్ కానీ పూర్తిగా వాటి పైన శ్రద్ధ తీసుకోవాలి.